ఆయనలాగా నేను ఉండలేను, పౌలు గారు లాగానే కదా. కానీ పౌలు మనలాంటి వాడేనా కాదా? మనలాంటి వాడే. ఏలియా గురించి చెప్తాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అయినా అతడు ఆసక్తితో ప్రార్థన చేసి జయం పొందాడు అని చెప్తున్నాడు. కనుక మనం అందరినీ, మనల్ని పౌలుని ఎలా చేశాడో మనల్ని ఎలా చేశాడు, పౌలుకి ఎలాంటి హృదయం ఇచ్చాడో మనకి అలాంటి హృదయం ఇచ్చాడు, అలాంటి శరీరమే ఇచ్చాడు. పౌలుకి స్పెషల్ శరీరం ఇచ్చి మనకేమో బలహీనమైన శరీరాన్ని ఇచ్చాడు అంటే తప్పు, తప్పు, తప్పు. కనుక ప్రియులారా అదే చెబుతున్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుడెంచాడయ్యా, మా గొప్పతనం ఏమీ కాదు అని మనుషులు సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవుడినే సంతోషపెట్టు వారమే బోధించున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చగపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడనూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమైనను మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అది చూసారా, మనుషుల వల్ల వచ్చి ఏ ఘనత కోరలేదట. క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను అన్నాడు. అంటే యేసుక్రీస్తే పిలిచి యేసుక్రీస్తు వారి చేత పంపబడ్డాడు. ఎవరు? పౌలు గారు. అప్పుడు అధికారం ఎవరిచ్చారు పౌలు గారికి? యేసుక్రీస్తే ఇచ్చాడు స్వయంగా. అయినా అధికారం చలాయించాడా సంఘం మీద? చలాయించాడా? చలాయించలేదు. పౌలు జీవితం ఎంత ఆదర్శమో ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి కూడా. ఎంత చక్కగా ఉందో చూడండి, అధికారము చేయుటకు సమర్థలమై ఉన్నను మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుష్యుల వలన వచ్చు కలుగు ఘనతను ఏమో కోరలేదు. ఈ విషయాలన్నీ ఎందుకు చదివానంటే ఏడో వచనం కోసం చదివాను. ఇదంతా ఏడో వచనం మీకు అర్థం కావాలంటే మూడో వచనం నుంచి చదువుకుంటూ వస్తేనే తప్ప అర్థం కాదు. అయితే, అయితే అంటే ఇంత ఘనతను దేవుడు తనకిచ్చినా, దేవుని ఎదుట బోధించి దేవుని సంతోషపెట్టాలని బోధించి మా మనుషులు ఎవరి వల్లా వచ్చే ఘనతను కోరుకోకుండా దేవుని మహిమ కోసం ఏమన్నాడు చూడండి, ఏడో వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి, పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. స్తన్యమిచ్చు తల్లి స్పష్టంగా పలకాలి, సొంత బిడ్డను గారవిస్తుంది అవునా? అలాగూ సంఘములో ఉన్న వారిని ఎలా చూడాలి? సొంత బిడ్డలా చూడాలి. ఓకేనా? అర్థమైందా? మరి సంఘ బిడ్డలు ఎలా చూడాలి సేవకుణ్ణి? సొంత తండ్రిలా, అద్దె తండ్రిలా చూడాలా? సొంత బిడ్డలాగా పౌలు సంఘాన్ని చూస్తున్నాడు అని అంటే, ఈరోజు ఎవరైనా అలాంటి సేవకులు ఉన్నారా? సొంత బిడ్డల్లా చూసేవాళ్ళు సవతి బిడ్డల్లా చూస్తున్నారు. వస్తే ఓకే, రాకపోతే వదిలేస్తారంతే. గమనించాలి మీరు ప్రిలరా, ఈరోజు సంఘాలు ఎందుకు బలహీనంగా ఉన్నాయి, ఎందుకు దేవుని శక్తిని చూడలేకపోతున్నాయి? మనం ఏ ఓపికనైతే మనం కోల్పోతున్నామో ఆ ఓపిక మనకు రావాలని అంటే యెహోవా, అక్కడ అన్నాడు 26, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి, అది మంచిది. కనుక ఇప్పుడు తొందరపడితే పోయేదేంటి? ఇక్కడ ఫ్యామిలీకి చిందరవందర అయిపోద్ది, సంబంధం దెబ్బతింటది, దేవుడు అనుగ్రహించే రక్షణ పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మనము దేవుడి దగ్గర శిక్షణ పొందాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. అందుకనే ఏమి ట్రైనింగ్ ఎలా, ఎవరి దగ్గర తీసుకోవాలి? దేవుడి దగ్గర తీసుకోవాలి. అందుకని యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయ. అంటే ఎవరికి? యిర్మీయాకి ఒక్కడికే మోపాడా? ఏం మోపాడు? మనకి సిలువను గూర్చిన వార్త, రక్షణ సువార్త. నన్ను వెంబడింప కోరువాడు తనను తాను ఉపేక్షించుకొని ఏమెత్తుకోవాలి? తన సిలువ. సిలువే కాడి ఇప్పుడు మనకి. ఏంటి సిలువే? మన సిలువే మనకు కాడి. అందుకనే పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మత్తయి సువార్త 11:28 ఏమన్నాడు చూడండి, ఇప్పుడు ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యద్దకు రండి,
మీరు రావాల్సింది ఎక్కడికి? నా దగ్గరికి. నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు, కానీ తర్వాత కాడెత్తుతున్నాడు చూడండి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి, నా కాడి అంటున్నాడు, మీ కాడి మీ సిలువ అంటున్నాడు, మరి ఇప్పుడు నా కాడి అంటున్నాడు. ఏంటి, ఈయన యేసు ప్రభుకి ఒక కాడి ఉందా? యేసు ప్రభువుకి ఒక కాడి మోపాడు తండ్రి. మోపాడా? మోపాడా మోపలేదా? మోపాడు. చూద్దాం యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు వారు పుట్టక ముందరే సుమారు 700-600 సంవత్సరాల క్రితమే తన ప్రియకుమారుడి మీద, లోక రక్షకుడుగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారి మీద కాడిని మోపాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథము 4వ వచనం నుండి బరి చూస్తే మనకు ఈ వచనాలన్నీ కనిపిస్తాయి. ఆయనే మన ఏమేం భరించాడో, ఏ కాడిని మనం తన కాడిగా మోశాడో చెబుతున్నాడు. అంటే మన కాడిని ఏం చేశాడు ఆయన? తన కాడిగా ఎత్తుకుంటున్నాడు. నిత్యముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఇక ఆయనను అయినను మెత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమనొందిన వాడిగాను. ఇలా చూస్తే ఇలాగా 7వ వచనం చదువుదాం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేపడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగానున్నట్లు అతడు నోరు తెరవలేదు. 8 అన్యాయపు తీర్పునందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను. ఇక 10వ వచనం చూద్దాం. అతని నలగొట్టుడుకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. దీర్ఘాయుష్మంతుడు అవును అంటే 33.5 సంవత్సరాలే కదా దీర్ఘాయుష్ అది, భూమి మీద ఉన్నదే 33.5 సంవత్సరాలే. కానీ పరలోకంలో తండ్రి పుడు పార్సమున ఆయనకి మరణమే లేదు. ఓకే రైట్. 11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడు. అంటే దేవుడు మోపిన ఆ భారము, దేవుడు మోపిన అదంతా కూడా కాడిని మోసాడు మొయలేదు యేసుక్రీస్తు వారు. 6వ వచనం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అదే ఆయన మోసిన కాడి. మన దోషములే యేసు ప్రభువుకి కాడిగా, ఆయన మోసిన కాడి మనదా ఆయనదా? ఆయనకెందుకు కాడి? ఆయన ఏ పాపం చేశాడని కాడి మొయ్యాలి? లేదా ఆయనకి ఏదో ఆకలేస్తుందని కాడి మొయ్యాలా? అవన్నీ మన అవసరాలు. కనుక ఏమంటున్నాడు, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను సాత్వికుడిని దీన మనసు గలవాడను గనక. మరల మత్తయి 11వ అధ్యాయానికి రండి. 29 నా కాడి ఎత్తుకుని నా యద్ద నేర్చుకోండి. ట్రైనింగ్ ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలి? యేసుక్రీస్తు వారి దగ్గర. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఏం చెప్తే దానికి తల వంచాలో వద్దా? అందుకే కాడి ఎత్తుకోండి అన్నాడు. కాడి ఎత్తడంటే తల దించడమా తల ఎగరేయడమా? ఎవడన్నా ఎగరేస్తే ఆడి క్రీస్తు సంబంధి కాడు, క్రీస్తుతో వాడికి సంబంధం లేదు. తగ్గించుకునేవాడే దేవుడికి కావాలి తప్ప తల ఎగరేసేవాడు అవసరం లేదు. ఈ కాడి మోపినది దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆ కాడిని యేసు ప్రభు మోసాడు, ఆ కాడిని మన కాడిది, అది మీరు నా దగ్గర నా యద్ద నేర్చుకోండి, నా కాడి ఎత్తుకోండి, నా యద్ద నేర్చుకోండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? విషయం ఏంటంటే మనకు దాన్ని ఎలా మోయాలో రాలేదు. ప్రియులారా, యేసుక్రీస్తుకు ముందర ప్రవక్తలు ఉన్నారు, యేసుక్రీస్తుకు ముందర ఇశ్రాయేలీయులు ఉన్నారు, వాళ్ళు ఈ కాడిని ఎలా మోయాలో వాళ్ళకి అర్థం కాల. ప్రభు మోపాడు, యవన కాలంలోనే దాన్ని కాడి మోయటం మేలు అన్నాడు. అయినా మారారా? దేవుని మహింపరిచారు ఇశ్రాయేలీయులు, తప్పిపోయారు. కనుక ఇప్పుడు నేర్పించడానికి ట్రైనర్ని తండ్రే పంపించాడు. ఏంటి, ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనర్ని ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఆయన ఎవరు? సాక్షాత్తు
తన యొక్క స్వరూపం, తన పోలిక, తన ప్రియ కుమారుడు, తన వాక్కు, తన మాట, తన జ్ఞానం, తన శక్తిని ఈ భూమి మీదకి శరీరంగా పంపించాడు. ఓకే, వచ్చి ఇప్పుడు ఎవరి దగ్గర ట్రైనింగ్ పొందాలి? ఇప్పుడు మనం ఆయన దగ్గరే పొందాలి. అందుకని అంటున్నాడు, నేను ఎవరిని? సాత్వికుడును, దీన మనసు గలవాడును, కనుక నా మీద నా కాడి, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు, అంటే కాడి మోస్తేనే విశ్రాంత, కాడి మోయినోడికి విశ్రాంతి లేదా? పులిలారా, రెస్ట్ ఎవరికి అవసరం? పనిచేసినోడిగా, ఇంట్లో పడుకున్నోడిగా, రెస్ట్లో ఉన్నాడు, రెస్ట్ అవసరమే? అయ్యి బాబా, రెస్ట్ తీసుకుని అలిసిపోయాను, ఇంకా రెస్ట్ కావాలి నాకు అంటాడు ఎవడన్నా? రెస్ట్ ఎక్కువైతే ఏమొద్ది? ఏమి ఎక్కువ చెప్పండి, బద్ధకం వస్తుంది. ఏం బద్ధ? బద్ధకం వస్తుంది. బద్ధకం ఏం చేస్తుందని చెప్పాడు దేవుడు? బద్ధకం చివరకు దేంట్లో తీసుకెళ్తుంది తెలుసా? సోమరతానంలో తీసుకెళ్తుంది. బద్ధకం ఎక్కడ తీసుకెళ్తుంది? మరి సోమరతనం ఏం చేస్తుంది అన్నాడు? సోమరితనము వికృంతల పాలు చేస్తుంది అన్నాడు. సామెతల గ్రంథంలో ఇవన్నీ ఉంటాయి. సోమరతనం ఏం చేస్తుంది? వికృంతల పాలు చేస్తుంది, నవ్వుల పాలు చేస్తుంది. సోమరితనం సమాధికి తీసుకెళ్తుంది. అంటే ఇటు సోమరుడు అయినప్పుడే చచ్చాడు అనమాట. బతుకున్నవాడు ఏం చేస్తాడు? పని చేస్తాడు, తిరుగుతాడు, యాక్టివ్గా ఉంటాడు, కాడి మోస్తాడు. మరి సోమరుడు అసలు అడు కొండలో చేయి పెడతాడంట, అది నోడి దాకా తీయడం కూడా బద్ధకమే. భార్యని గాకేసి ఏమే, నా చేయి కొండలో పెట్టాను, తీసి నా నోడి దగ్గర పెట్టే అంటాడు. అవునా? ఆ ఎదురుగా ఉన్న బిందులో ఉన్న నీళ్లు కూడా ముంచుకోడు, అది నీళ్ళు మంచి నీళ్ళు అంటాడు. అంటే అక్కడది ఇక్కడ ఉన్న బాటిల్ ఇలా తీసేవాలి, ఇలా తీసుకుంటే అందుతుంది, కానీ ఇలా సాపడు చెయ్యి. అంటే పక్షవాతం, పెరాలసిస్ వచ్చిన పేషెంట్ లాగా ఏం చేయాలి? అన్ని నోటికి అందించాలి. ఇలాంటి వాళ్ళని మామూలు కాదు, ఆరు యేసు ప్రభుని రోమా సైనికులు వాడారు కొరడ, అలాంటి కొరడ వాడాలి అలాంటి దౌర్భాగ్యులకి. వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ పని చేస్తున్నారో ఆ పని మీద మనసు ఉండదు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు మాత్రం తయారైపోతారు ఎదరోళ్ళకి చెప్పడానికి. ఎదరోళ్ళకి చెప్పడం కాదు, ముందు మనం చేసే చిన్న పని కొంచెంలో నమ్మకంగా ఉండు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇక అనేకమైన వాటి మీద ఉన్నదాన్ని కొంచెం దాన్ని పాడు చేస్తే అడిగి ఎవరన్నా ఇస్తారా? అది కొంతమందికి దొరికిన గడల్లా అప్పులు చేస్తే అప్పు పుడుతుందా? పుట్టదు. ఇక ఇక పుట్టదు. ఏమంటారు తెలుసు? నువ్వు సచ్చిన ఎవడో బాధపడ్డా సాగు అంటారు. ఇదేంటిది? ఆ పొజిషన్కి ఎవరు రాకూడదు. ఇలా చాలా ఉన్నాయి ఉదాహరణకి, అదే చెప్పు అప్పుకే చెప్పాను కానీ ఉన్నాయా లేవా? తల్లి తండ్రికి తెలియకుండా రహస్యంగా పాపాలు చేసేటువంటి యవనస్తులు ఉన్నారు, పురుషులు పిల్లలు, యవనస్తులైన ఆడపిల్లలు ఉన్నారు. ఈరోజు సెల్ ఫోన్ తెచ్చుకుంటుంది, ఎవడో కొనిస్తాడు, ఇది ఎక్కడదంటే నా ఫ్రెండ్ ఇచ్చాడు అంటది. ఏంటి? లేదా ఫ్రెండ్ ఇచ్చింది అంటది. ఆడోళ్ళకి మగోళ్ళు పేరు పెడతారు, మగోళ్ళకి ఆడోళ్ళు పేరు పెడతారు. ఎక్కడ? ఫోన్లో. అమ్మ బాబుకి తెలియకూడదు, లాక్ చేస్తారు. యవ్వన బిడ్డలకి ఫోన్ ఇస్తే లాక్ చేయకుండా ఎవరు ఇస్తారు? వాళ్ళే యథార్థవంతులు. నా ఫోను లాక్కు నా పిల్లలకు తెలుసు. అలాగే మీ ఫోన్ లాక్కు మీ తల్లిదండ్రులకు ఇవ్వగలరా? ఒక లాక్ అవసరమే, వేసుకోండి. మన కాని వాళ్ళు దాన్ని పాడు చేసే అవకాశం ఉంది. కానీ తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా ఫోన్ వాడేవాళ్ళు పాపంలో ఉన్నారు, దారి తప్పారు. కాడి అంటే అమ్మ నాన్నల మాట, కాడి అంటే అమ్మ నాన్నల మాట వినట్లేదు. కనుక ప్రియులారా, ఇంత వినాశనం ఎలా వచ్చిందంటే దేవుని మాట వినకపోవడం వల్ల. అందుకే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. విశ్రాంతి పనిచేసిన వాడికే విశ్రాంతి అవసరం, కష్టపడిన వాడికే విశ్రాంతి అవసరం తప్ప సోమరపోతులకి, బద్ధకస్తులకి విశ్రాంతి అవసరం లేదు. ఆల్రెడీ అడు రెస్ట్లోనే ఉన్నాడు. ఆ రెస్ట్లో ఉన్నవాడు రెస్ట్లోంచి ఎక్కడ పోతాడు? యాతనలోకి వెళ్ళిపోతాడు. కానీ యాతన తప్పించుకోవాలంటే, ఆ నరక యాతన తప్పించుకోవాలంటే ఇక్కడే కష్టపడండి, దేవుని కొరకు కష్టపడండి. కుటుంబం గడవాలంటే కుటుంబం కోసం కష్టపడితేనే కుటుంబం నడుస్తుంది. ఆ కుటుంబం నడవడం కోసం దేవుని సన్నిధి కూడా వదిలిపెట్టి వెళ్తలేదా? ఉద్యోగాలకి, వ్యాపారాలకి, పనులకి వెళ్తలేదా? మానేస్తున్నారా? మానేస్తే అద్దింట్లో ఉండి అద్దిల్లు ఊరుకుంటాడా? వానరు ఊరుకుంటాడా? వారుకోడు, ఊరుకోడు. మరి రేషన్ షాపు దగ్గర డబ్బులు లేకపోతే రేషన్ ఇస్తారా? ఎవరు? కిరాణా షాప్ దగ్గర కిరాణా ఇస్తారా? ఎవరు? కూరగాయల దగ్గర కూలిస్తారా?
కూరలు ఇస్తారా? ఎవరు? పాలోడు పాలు పోస్తాడా? పొయ్యుడు. మరి అన్నీ గడవాలంటే కష్టపడాలా? కష్టపడాలని తెలిసే కదా కడుపు నిండాలనే కదా. కడుపు నింపుకొని కడుపు నింపుకొని చచ్చిపోయి సమాధిలో పెట్టి దేహం కోసం దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి మరీ కష్టపడుతున్నావే. నిత్య విశ్రాంతి పొందాలంటే అవండి మరి పని చేయలొద్దా? అదే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించేవాడి దేవుని పని చేస్తాడు. పని చేసేవాడికి రెస్ట్ తప్ప రెస్ట్లో ఉన్నవాడికి రెస్ట్ లేదు. కనుక మనం పని చేయడానికి వచ్చాం. యేసు ప్రభు పనిచేశాడు, పౌలు గారు పనిచేశారు, ఇక శిష్యులంతా అపోస్తులంతా పనిచేశారు, ఆ తర్వాత నిజమైన సేవకులంతా పనిచేశారు యథార్థవంతులు. కొద్దిమంది దీన్ని వ్యాపారం చేస్తున్నారు తప్ప అతి కొద్దిమంది మాత్రమే పనిచేస్తున్నారు. కనుక పని చేయకపోతే పని చేయకపోవడమే పాపం. ఏంటి? దేవుని మాటే పని, దేవుని మాట వినడమే పని, దేవుని మాట విని దేవుని మాటలు పంచడమే పని. అందుకే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటియే ప్రేమ. ప్రేమ అంటే పని, క్రియలు చేయాలి. ప్రేమ అంటే బిడ్డల మీద ప్రేమని మరి వాళ్ళ అవసరాలు తీర్చడంలో ఎలా అయితే చూపిస్తారో తల్లిదండ్రులు, అలాగే దైవం మీదల ప్రేమని దేవుని మాట ప్రకారంగా నడిచి చూపించాలి. కనుక మనం మన పని మీద రాలా. యేసుప్రభు అంటాడు ఆ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడునో పని చేయలేడు. నేను లోకానికి వెలుగుగా వచ్చాను అంటే యేసు ప్రభు వారు అంటే వాక్యము ఉన్నంత వరకే మనం ప్రభు పని చేయాలి. ఇక వాక్యాన్ని ఎప్పుడైతే దేవుడు కనుక తీసేయడానికి భూమి మీద నుంచి అంటే లోకానికి యుగాంతం వచ్చిందనుకో, యేసు ప్రభు రాక వచ్చేసింది అనుకోండి, ఇక మళ్ళీ సువార్త సేవ చేయడానికి ఉంటుందా? దేవుడు పని చేయడానికి ఉంటుందా? మనం చచ్చిపోతే మనలో ఆత్మ అంటే మనం పగలున్నంత వరకు అంటే ఏంటి, మనలో ఆత్మ ఉన్నంత వరకే మనం ప్రభు పనులు చేయాలి, మనము చేయాలి అంటున్నాడు. ఇక్కడ చూడండి, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు, ఆయన ఎవరు పంపారు? దేవుడు. దేవుడి క్రియలు నేను చేయాలంటలా. ఏమన్నాడు? మనము చేయుచుండవలను అన్నాడు. అంటే శిష్యుల్ని, ఈరోజు మనల్ని, ఆ రోజు శిష్యుల్ని అంటున్నాడు, ఈరోజు మనల్ని అంటున్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు చెప్పింది, ఈరోజు మనకి చెప్తున్నాడు. అది యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఈ మాట చెప్తూనే ఉంటాడు. కనుక సేవకులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని వెంబడించేవారు, యేసుక్రీస్తు యొక్క కాడి ఎత్తుకున్న వాళ్ళంతా పని చేయాలి. ఎవరు పనులు చేయాలి? ఎవరి పనులు చేయాలి? మన తండ్రి పనులు చేయాలి, మన తండ్రి పని చేయాలి. యేసు ప్రభు చెప్తున్నాడు, మనల్ని పంపిన, నన్ను పంపిన వాని క్రియలు మనము చేయాలి. నన్ను పంపినది తండ్రి దేవుడు, మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు, మనం చెయ్యాలి ఆ పని అని చెప్తున్నాడు. ఇప్పుడు పాపం అంటే ఏంటి అని అంటే, తండ్రి చెప్పిన పని చేయకపోవడమే పాపం. ఆ పాపానికి శిక్ష నరకం. అలా తండ్రి పనులు చేయకపోవడమే మన ఆత్మని మనం హత్య చేయటం. కనుక దేవుడు ఆజ్ఞాపించింది చేయకుండా బ్రతకటమే శాపం. ఆ దానివల్ల వచ్చేది జీతం, మరణం. కనుక పాపం చేయటమే. ఇంకా దీనికి కండిషన్ ఉంది, పాఠం చాలా ఉంది, అసలు అందులోకి వెళ్ళలే లేదు మనం సబ్జెక్టులోకి. ఇదంతా మీకు ముందుగా వేసినటువంటి రూట్ మ్యాప్ అన్నమాట. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం, దేవుని మాట వినకపోవడం పాపం అన్నాడు. ఈరోజు ఇది పాపంగా అనిపించట్లా. ప్రతి ఒక్కరు కూడా దేవుని పని చేయడానికి భూమి మీదకి వచ్చామన్న సంగతి మర్చిపోయి సొంత పనులనే ఎక్కువగా భావిస్తున్నారు. సొంత పని చేసుకుంటే కడుపు నిండుద్ది, సొంత పని చేసుకుంటే అవసరాలు తీరతాయి, సొంత పని చేసుకుంటే కుటుంబం గడుస్తుంది, కానీ ఆత్మ ఆరణ అగ్నికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుని పని కోసం మన పని చేసుకోవాలి తప్ప మన పని కోసం దేవుని పని పక్కన పెట్టకూడదు. మరి మనం ఎలా బతుకుతున్నాం? ఈ శరీరం పని కోసం, ఈ నిష్ప్రయోజనమైన శరీరం పని కోసం దేవుని పనిని పక్కన పెడుతున్నాం. దేవుని పని కోసం ఈ శరీరాన్ని వాడే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం దేహం సేవలో ఉన్నామా, దేవుడి సేవలో ఉన్నామా? ఈ దేహం మాయలో ఉన్నాం, ఈ దేహం సేవలోనే ఉన్నాం. ఇదే నరహత్య. ఎవరినో చంపట్లా,
మనల్ని మనమే చంపుకుంటున్నాం, మన సహోదరుల్ని ద్వేషించి వాళ్ళని కూడా చంపేస్తున్నాం. ఈ ఆజ్ఞాతిక్రమం, దేవుడి మాట వినకపోవడం అనే పాపం నరహత్యతో సమానం. కానీ పాపమే నరహత్య, పాపమే నరహత్య. ఎవరిని చంపవచ్చు కానీ దేవుడు పని చేయకపోవడం, నిన్ను నీవు నన్ను నేను చంపుకోవటమే. అందుకే నన్ను పంపిన వాని క్రియలు మనం చేయాలి అని ప్రభు అన్నాడంటే, ప్రతి ఒక్కరూ మనల్ని ఎవరిని భూమి మీద పంపారు? యేసు ప్రభుని ఎవరిని భూమి మీద పంపారు? ఆయన పనులు మనం తప్పనిసరిగా చెయ్యాలి. మరి మీరు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి, మీరు ఆలోచించుకోండి. మీరు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. ప్రియులారా, ఈ మాటలు వినే వారందరూ ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరి పనుల మీద ఉంటున్నారు? మీ ఇంటి పనుల మీద, మీ ఒంటి పనుల మీద ఉంటున్నారా? మీకు దేహాన్ని, మరి మీకు ఇంటిని, మీకు కుటుంబాన్ని ఇచ్చిన దేవుని పనులు ఏం చేస్తున్నారు? ఏమున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు చెప్పుకోండి. మీకు మీరు చెప్పుకోండి సమాధానం. మిమ్మల్ని మీరు రక్షించుకుంటారో, మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారో, దానికి మీ యొక్క ప్రాణానికి, మీ ఆత్మకి మీరే ఉత్తరవాదులని తెలియజేస్తూ, మీరు దేవుని పని చేయకపోతే మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే. దేవుని పని చేయటానికి సంఘముగా తల్లి బిడ్డల ఎడల ఎలాంటి అలా నా పాలన చూస్తుందో, అలాగూ చూడడానికి మేము సిద్ధపడాలి. మరి నమ్మకమైన పిల్లలుగా, మాట వినే పిల్లలుగా, లోబడే పిల్లలుగా, విధేయులైన పిల్లలుగా మీరు ఉండాలి. మనమంతా దేవునికి పిల్లలుగా ఆయన సంరక్షణలో క్రీస్తు దగ్గర కాడెత్తుకుని మరి నేర్చుకుని దాన్ని మోయాలి. అది అక్కడ అంటాడు, నా కాడి సులువు, నా భారము తేలిక. ఆయన సులువు తేలిక అన్నదాన్ని వదిలిపెట్టేశాం, భారమైన ఈ సంసార భారాన్ని మాత్రం చచ్చినట్టు మోస్తున్నాం. అల్పకాల పాప భోగం కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాం మనము, నిత్య సుఖం కోసం, నిత్య రాజ్యం కోసం మరి మనం ఈ భూమి మీద కష్టపడాలని దేవుని చేత నేర్పించబడుతున్నాం. పరమ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటూ, ఇంతవరకు మాకు సహాయం చేసి మాట్లాడిన మాటలన్నింటిని బట్టి స్తోత్రములు నాయన. చేస్తున్న ప్రార్థనలు గ్రహించక, నడుస్తున్న నడతను పరీక్షించుకొనక, మా యొక్క ప్రవర్తనను సరిదిద్దుకొనక, తండ్రి మీ మాట వినక, ఆ మాటకు లోబడక, తండ్రి మీ యొక్క నియమమునకు వ్యతిరేకంగా పోరాడుతూ, మా శరీరంలో ఉన్న పాప నియమానికి లోబడుతూ ఆయన దౌర్భాగ్యులమై ఈ శరీరం నుండి ఎవడు విడిపిస్తాడని పౌలు కేకలు వేసినట్లుగా, ఈరోజు మేము కూడా ఆ స్థితి మాకు తెలిసిన మేము కేక పెట్టలేని స్థితిలో ఉన్నాం. ఆయనను ప్రభు అయిన యేసుక్రీస్తునందు జయమనుగ్రహించిన దేవునికి స్తోత్రము అని చెప్పిన మేము కూడా ఆ శరీరాన్ని జయించి, ఆ పాప నియమమును ఆత్మ నియమముతో జయించి, మేము మీ పిల్లలం అవడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి, మీరు అనుగ్రహించిన ఉపకారాత్మను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, సత్యస్వరూపమైన ఆత్మను బట్టి, ఆదరణకర్తను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పరమ తండ్రి, మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకోవడానికి సంచికరువుగా అడ్వాన్స్గా మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మునిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన, పనిచేసిన వారికే పరలోకమని, పనిచేయని వారికి జీతం లేదని మీరు చెప్పినట్లుగానే కొంచెములో నమ్మకంగా ఉండి మా ప్రభువు మా మీద మోపిన కాడిని ఎత్తుకొని తేలికగా, మరి సులువుగా ఉన్నటువంటి ఆ కాడిని మోసి విశ్రాంతి పొందేటువంటి పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, నిత్య విశ్రాంతిలో ప్రవేశించడం కోసం భూమి మీద మీరు మోపిన కాడిని మోసి శ్రమపడి మరి ఆయన పనిచేసి ఫలితం పొందే పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బలపరచమని కోరుకుంటూ, ఎవరి మాటలు విన్నారో వారు మీ మాట వినక నాశనం తెచ్చుకోకుండా మీ మాట విని లోబడి విధేయులై వారి ఆత్మలను వారు రక్షించుకునే కృప దయచేయమని కోరుకుంటూ, క్రీస్తునందు మీరు వినియోగించినటువంటి ఆ బలాతిశయమును, ఆ రక్షణను మేము పొందుకోవడానికి నాయన సాయశక్తుల నాయన
మరి మనస వాచ కర్మన ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి ఆయన మీరు చెప్పినట్లుగా మీ ఉద్దేశాల ప్రకారంగా మీ సంకల్ప ప్రకారంగా భయభక్తులు కలిగి ఉండి ఆ పరలోకం పొందే భాగ్యం మాకందరికీ కలిజేయమని కోరుకుంటూ, మమ్మల్ని మేము మోసం పుచ్చుకొని మమ్మల్ని మేము నాశనం చేసుకునే వారం కాకుండా మీ మాటల ప్రకారంగా ప్రవర్తించి మీ దీవెన పొంది మీ ఆశీర్వాదం పొంది పరలోకం చేరేటువంటి భాగ్యం కలిగించమని, అక్కడ మీరిచ్చే బహుమతి పొందేటువంటి విధంగా పనిచేయటానికై, ఆయన మీ మెప్పు పొందేటువంటి విధంగా పనిచేయటానికై లోకంలో మాకు మీ సహాయము మరింతగా మీ కృపను మా ఎడల మెండుగా అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సహాయము సన్నిధి మనకు సకల పరిశుద్ధులకు తోడైయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేయండి.